ఇక ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవన్నారు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రభుత్వ ఆస్తి అంటే అది ప్రజల ఆస్తి అన్నారు. ఆ ఆస్తులను ఎవరు కబ్జా చేయాలని చూసినా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు అక్రమంగా ఆక్రమించినా కూడా ఇది ప్రజల ఆస్తి కదా, ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి డెఫినెట్గా ప్రొటెక్ట్ చేయాలా అంటే వీ హావ్ టు సెండ్ ఎ మెసేజ్. గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలా, అందులో భాగంగానే తీసుకుంటా ఉన్నాం. మీరు ఆశించాలా. ఎవరు మాట్లాడలేదు, చాలా మాట్లాడుతూ ఉంటారు. దానికి వ్యవస్థ ఉంది కదా, వ్యవస్థ ఉంది, అధికార యంత్రాంగం ఉంది. ఎవరి పని, ఏ శాఖ పని, ఏ యంత్రాంగం పని ఆ పని చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.